దాసుడెప్పుడూ కూడా ఇంటిలో నివాసం చేయడు. ఒక యజమానుడి దగ్గర దాసుడు ఎప్పుడూ కూడా ఇంటిలో నివాసం చేయడు. మరి ఎవరు చేస్తారు? యజమానుడి దగ్గర కుమారుడు మాత్రమే నివాసం చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, రేపు పరలోక రాజ్యములో ఆ మహిమగల పట్టణములో ఆ పరిశుద్ధమైన స్థలములో ఆ మహోన్నతమైన స్థలములో నీవు కుమారుడుగా ఇంటిలోనే ఉండాలి అంటే గనక పాపానికి దాసుడిగా ఉంటే గనక ఉండలేవు. దాసుడిగా కాదు ప్రియ దేవుని బిడ్డలారా, కుమారుడుగా ఉండాలి, కుమార్తెగా నీవు ఉండాలి, అప్పుడే ఆ ఇంటిలోనే నివాసం చేస్తావు. మరి ఎవరు కుమారుడు? పాపానికి దూరంగా ఉన్నావు. ఎవరా కుమారుడు? దేవుడితో నిత్యము సహవాసం చేసేవాడు. అలాంటి వారే ఆ యొక్క మహోన్నతమైన స్థలముల్లో కుమారుడుగా ఉండగలరు ప్రియ దేవుని బిడ్డలారా. ఇప్పుడు మనం పాపానికి దాసులమే ప్రతి ఒక్కరు కూడా. మద్యపానం, వ్యభిచారము, నీచమైన పాపములకు బానిసై దురలవాట్లకు కట్టబడి బయటకు రాలేని స్థితిలోను ఇతరులకు ఉపయోగపడలేని స్థితిలోను ఉన్నాము ప్రియ దేవుని బిడ్డలారా. పాన్పరాగు, గుట్కా, కైని ఎంతమంది యవనస్తులు పాడైపోతున్నారండి. లోక సంబంధమైన క్రియల్లో మురిగి త్రాగుడి వ్యసనానికి బానిసై ఎంతమంది కుటుంబాలు పతనావస్థలు చేసుకుంటున్నారండి. పెళ్ళైన యవన బిడ్డలు, నయన వయసు కలిగిన వారు, భార్య పిల్లలు కలిగిన వారు త్రాగుడు వ్యసనానికి బానిసలై తన కుటుంబాలని పాడు చేసుకుంటున్నారు. ఇప్పుడు లాక్డౌన్ గా ప్రకటించారు. ప్రపంచమంతా కూడా అతలాకుతలం అవుతుంది. ఇటువంటి స్థితిలో కూడా ఎప్పటిలాగానే ప్రజలు జీవిస్తున్నారు. త్రాగుడు మానలే, ఏబిచారం మానలే, జాలత్వం మానలే, ఎవరి ఇష్టానుసారమైన బ్రతుకు వాళ్ళు గడుపుతున్నారు. మన కళ్ళ ముందు 300,000 మంది చనిపోయారండి. వారు చనిపోయిన వారు పరిశుద్ధులు కాదనుకుంటున్నారేమో, చనిపోయిన వారు పాపాత్ములు అందుకే చనిపోయారని అనుకుంటున్నావేమో ప్రియ దేవుని బిడ్డలారా. నేను బ్రతికి ఉన్నాను, నేను పరిశుద్ధుడను, నేను నీతిమంతుడును, అందుకే దేవుడు నన్ను బ్రతికించాడు అనుకుంటున్నావు ప్రియ దేవుని బిడ్డలారా. కాదు 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 ప్రియ దేవుని బిడ్డలారా, ఏ మాత్రము కాదు. ఎందుకంటే ఆ 300,000 మంది మన కళ్ళ ముందు చనిపోయారు, వారి మరణాలు మనకు కనబడుతున్నాయి అంటే మనము బ్రతుకున్నాము అంటే మనలో సరి చేసుకోవలసింది ఏదో ఉంది. అందుకనే దేవుడు మనల్ని బ్రతికించాడు ప్రియ దేవుని బిడ్డల. నువ్వు ఏదో పరిశుద్ధుడు అని కాదు, ఏదో నీతిమంతుడు అని కాదు ప్రియ దేవుని బిడ్డల, నేను బ్రతికించింది నిజ దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరిస్తావని, యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరిస్తావని నేను బ్రతికించాడు. దేవునితో నిత్యము సహవాసం చేస్తావని, ప్రార్థన జీవితం కలిగి ఉంటావని, నీలో ఉన్న లోపము మద్యపానమైన, త్రాగుడు వ్యసనమైన, వ్యభిచారమైన, జారత్వమైన, లోక సంబంధమైన ధనాపేక్ష అయినా, విగ్రహారమైన ధనాపేక్ష అయినా, అపవిత్రత అయినా, ఏదైనా నీలో ఉన్నది సరి చేసుకుంటావని దేవుడు నిన్ను బ్రతికించాడండి. కరోనా వైరస్ ప్రభావం వల్ల 300,000 మంది ఇప్పుడు చనిపోయారు. వారిని బట్టి అయినా నువ్వు సరి చేసుకోవాలి. చనిపోయిన వారినైనా చూసి సరి చేసుకోవాలి. ఇలాగ బంధించబడి ఉన్నాము ప్రియ దేవుని బిడ్డ. ఇతరకి ఎవరికి ఉపయోగపడలేని స్థితిలో ఉన్నాము, బయటికి రాలేని స్థితిలో ఉన్నాము ప్రియ దేవుని బిడ్డ. స్వార్థం, ఎప్పుడు మనమే బాగుండాలి, ఎప్పుడు మనమే కుటుంబం బాగుండాలి, మన కుటుంబమే బాగుండాలి అనే స్వార్థము ప్రియ దేవుని బిడ్డలారా ఎవ్వరికి కూడా ఉపయోగపడట్లేదు. చేయగలిగిన స్థితిలో కూడా ఉండి, ఉపయోగపడవలసిన స్థితిలో ఉండి కూడా ఎవరికి ఉపయోగపడట్లేదు. సమాజానికి ఉపయోగపడట్లేదు ప్రియ దేవుని బిడ్డలారా. దేశానికి ప్రయోజనకరంగా మనం మారాలి ప్రియ దేవుని బిడ్డలారా. సావుకులైనా సరే, సంఘ బిడ్డలైనా సరే, మనము ఒక దేశానికి ప్రయోజనకరంగా ఉండాలి. నీ ఉండే ఊరిలో నువ్వు ప్రయోజనకరంగా ఉండాలి. ఉపయోగపడే వ్యక్తికి, వ్యక్తిగా సమాజానికి నీవు ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. కానీ మనం అలాంటి స్థితిలో లేము ప్రియ దేవుని బిడ్డలారా. బయటికి రాలేని స్థితి, ఉపయోగపడలేని స్థితి, మొండి పారిపోయాం, రాతి గుండెలుగా చేయబడ్డాం, ప్రేమ లేదే, మంచి మనసాక్షి లేదే, మంచి మనసు లేదే, యేసుక్రీస్తు ప్రభువారి అంటే మంచి మనసు లేదే ప్రియ దేవుని బిడ్డలారా. లాక్డౌన్ లాక్డౌన్ అంటున్నాం కానీ
ఎవరు ఏ పనులు చేసేవారు ఆ పనులు చేస్తున్నారు. ఆరాధనలో గడపట్లేదు, ప్రభుని స్తుతించట్లేదు, ప్రార్థన జీవితం కలిగి ఉండట్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉగ్రత దినాల్లో నీవు సరి చేసుకోకపోతే, ప్రార్థన జీవితం కలిగి ఉండకపోతే గనక రేపు నిత్యరాజ్యం దొరకదు. ప్రియ దేవుని బిడ్డలారా, అన్ని పనులు చేసుకుంటున్నాం, ఇంటిలో అన్ని పనులు చేసుకుంటున్నాం, కానీ ప్రార్థనకు సమయాన్ని కేటాయించట్లేదండి. ఎక్కడికి ప్రయాణం చేసేవారు అక్కడ ప్రయాణం చేస్తున్నారు, ఏ పనులు చేసుకున్నవారు ఆ పనులు చేసుకుంటున్నారు, కానీ ప్రార్థనా జీవితం కలిగి ఉండట్లేదు.